హిందూ జీవన శైలి విధానం పట్ల ఆకర్షితమవుతున్నదా? జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. పూజ్య గురుదేవులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని మనస్సులోనే స్మరణ చేసుకుని ప్రార్థన చేసుకుంటూ, హిందూ ధర్మము ద్వారా ధర్మ రక్షణ ఛత్రం దత్తపీఠం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. చాలా సంతోషం. పేరు కూడా చాలా చక్కగా ఉంది, హిందూ ధర్మం అని చెప్పి. ప్రపంచమంతా హిందూ ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారా అని ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నలోనే సమాధానం ఉంది. తప్పకుండా ఆకర్షితులవుతున్నారు. పూర్వంలో కూడా ఆకర్షితులయ్యారు, ఇప్పుడు అవుతున్నారు, రాబోయే రోజుల్లో కూడా ఆకర్షితులవుతూనే ఉంటారు. ఎందుకంటే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అటువంటిది. అందువల్ల అందరికీ ఈ ధర్మం మీద అభిరుచి, ప్రేమ, అభినవేశం. మనం కూడా ఈ ధర్మం గురించి తెలుసుకోవాలి, ఈ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది చాలా చక్కటి మంచి పరిణామం. అందరూ కూడా సనాతన ధర్మంలో ఉంటూ, ధర్మాన్ని ఆచరిస్తూ సకల శుభాలు పొందాలి అనేదే భగవంతుడు, మహాత్ముల యొక్క సంకల్పం. అందుకోసమే పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు నిరంతరంగా సంచారం చేస్తూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ధర్మాచరణ చేయండి అని ప్రోత్సహించి అనుగ్రహిస్తూ ఉన్నారు.